రాజసుధ ఛానల్కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక విషయాలకి ఎన్నో జ్యోతిషపరమైన విషయాలు తెలుసుకుంటున్నాం. పామిస్ట్రీ టిప్స్, ఆస్ట్రాలజీ టిప్స్, న్యూమరాలజీ టిప్స్, వాస్తు సంబంధించిన అంశాలు ఎన్నో మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ మ్యారేజ్ లైన్. అరచేతిలో మ్యారేజ్ లైన్ ఎక్కడ ఉంటుంది? సాధారణంగా అరచేతిలో మ్యారేజ్ లైన్ ఇమేజ్లో చూడండి, మ్యారేజ్ లైన్ అనేది చిటికిన వేలు పక్కన ఉండేది మ్యారేజ్ లైన్ అనమాట. మ్యారేజ్ అనేది సొసైటీలో చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. మ్యారేజ్ ఆలస్యం అవడం, గుడ్ కంపాటబిలిటీస్ గురించి చాలామంది వెతుక్కోవడం, సెర్చ్ చేయడం, ఆస్ట్రాలజర్స్ని సంప్రదించడం కంపాటబిలిటీస్ గురించి, అండ్ మ్యారేజ్ గురించి, డిలేడ్ మ్యారేజ్ గురించి ఇలా చాలామంది వస్తూ ఉంటారు. అయితే మ్యారేజ్ లైన్ మనం గుర్తించాం కదా అరచేతిలో. చాలామంది మ్యారేజ్ లైన్స్లో చాలా భిన్న అభిప్రాయాలు ఉంటూ ఉన్నాయి. మ్యారేజ్ లైన్ ఇలా ఉంటే ప్రాబ్లం అంట, అలా ఉంటే ప్రాబ్లం అంట, మ్యారేజ్ లైన్ కట్ అయిపోతే విడిపోతామంట, లేకపోతే ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉండదట. కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత ఎడమాట ఉంటూ ఉంటుంది, ఒకరు జాబ్ రీచ్ ఒక ప్లేస్లో ఉండడం, వైఫ్ ఒక ప్లేస్లో, హస్బెండ్ ఒక ప్లేస్లో, ఇలా చాలా సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు. అండ్ డౌట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మ్యారేజ్ లైన్ గురించి. అయితే కొన్ని కొన్ని మనము శాస్త్రపరంగా చెప్పడం వల్ల కొన్ని సందేహాలు తీరి అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేనిపోని అపోహలు పెట్టుకొని ఎక్కువ మంది ఆందోళన పడుతున్నారు. అంటే సరైన శాస్త్ర అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఎక్స్పర్ట్ యొక్క సజెషన్స్ ఫాలో అవ్వకపోవడము, ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయకపోవడము, వాళ్ళకి వాళ్ళే ఏదో బుక్స్లో చదువుకోను అలా టెన్షన్ పడుతూ ఉంటారు. మ్యారేజ్ లైన్లో మీరు ఇప్పుడు ఇమేజ్లో చూడండి, టూ లైన్స్ కనిపిస్తున్నాయి ఒక హ్యాండ్లో, ఒక లైన్ పెద్దదిగా, ఒక లైన్ చిన్నదిగా. అండ్ ఇవతల హ్యాండ్లో మ్యారేజ్ లైన్ ఎక్కడ ఉంటుందో గుర్తించాం. సెకండ్ ఇమేజ్లో ఒక లైన్ లాంగ్గా కనిపిస్తుంది, ఒక లైన్ కొంచెం షార్ట్గా కనిపిస్తుంది. ఈ రకంగా మ్యారేజ్ లైన్స్ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, జనరల్గా ఇలా ఉన్న హ్యాండ్స్ ఎక్కువ మంది కనిపిస్తాయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ మెనీ ఆఫ్ హ్యాండ్స్లో మనకి కనిపిస్తుంటాయి. ఎందుకంటే నవర్డస్ అంతా కెరియర్ మీద, స్టడీస్ మీద అమ్మాయిలు కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి వివాహం కొంచెం ఆలస్యం అవడం, ఒక మ్యాచ్ అనుకొని, జనరల్గా జరిగే సమస్యలు ఏవి, ఒక మ్యాచ్ అనుకొని అది సెటిల్ అయ్యి మళ్ళీ ఏదో కారణాల వల్ల అది కొద్దిగా డ్రాప్ అవ్వడం, అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఈ ఇమేజ్లో చూసినట్టు ఉంటే వేరే కంగారు ఏం పడద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఏర్పడవచ్చు. అంటే ఒక సంబంధం కుదిరి అది డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే మ్యారేజ్ అవుతుంది, దానివల్ల ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చు, అది కంటిన్యూ అవుతుంది అనమాట మ్యారేజ్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరు దీనికి కంగారు పడద్దు. రెండు వివాహ రేఖలను చూసి రెండు పెళ్ళిళ్ళు అవుతాయేమో అని కూడా ఆందోళన పడుతున్నాను చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరి సందేహాలు, డౌట్స్ అన్నివి క్లియర్ చేయాలి. కాబట్టి పామిస్ట్రీకి సంబంధించిన వీడియోస్ రాజసుధ ఛానల్లో లాస్ట్ టైం చెప్పిన చాలా ఉన్నాయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. దాంట్లో మీకు చక్కటి అవేర్నెస్ ఉంటుంది, భయాలు అవి లేకుండా ఒక సైంటిఫికల్గా, ఒక సబ్జెక్ట్ వైజ్ క్లారిటీ అనేది క్లియర్గా ఉంటుంది వీడియోస్లో. కాబట్టి మీరు ఇవి ఫాలో చేయండి. అనవసరమైన భయాలు ఎవరు పెట్టుకోదు. ఈ రకంగా రేఖలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని రేఖల గురించి, మళ్ళీ అలాగే హ్యాండ్ ప్రింట్స్ గురించి కూడా చెప్పాను, ఆ వీడియోస్ కూడా ఎవరు మిస్ కావద్దు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధ ఛానల్.